సో ఇప్పుడు ఇదంతా ఒక భాగం అయితే ఇప్పుడు ఎట్లా మీరు వాళ్ళతో కలిసి పనిచేసినారు కదా, కవితతోనేనా ఎక్కువ కలిసి? కవితతో ఎక్కువ పనిచేసిన, కేటీఆర్ తోటి అప్పుడప్పుడు మేము నల్గొండ ఫ్లోరసి సంబంధించి అంశాలు కూడా కేటీఆర్ తోటి అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అయినా. మీరు ఏం చేసేవాళ్ళు అంటే మీరు జాగృతిలో మీ రోల్ ఏముండేనా? నా రోల్ నేను ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు స్టేట్ సెక్రటరీ ఉండే. ఓకే. తర్వాత 2000 తెలంగాణ వచ్చిన తర్వాత 2015 టు 2018 వరకు నేను తెలంగాణ ఐటీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే. ఓకే. సో చాలా ఈ కార్యక్రమాల విషయంలో కావచ్చు, అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓటర్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి కల్చర్ మీద కావచ్చు, అనేక రకమైన అంశాల్లో మేము కొంత అంటే కొంచెం ఇన్నోవేటివ్ ఉండాలి కాన్సెప్ట్, అంటే ప్రజలకు రీచ్ అయ్యే కాన్సెప్ట్ ఉండాలి. నేను అప్పుడు 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఫ్లాష్ మాబ్ అనే కాన్సెప్ట్ తోటి కొన్ని ఏరియాస్లో ఐటీ ఏరియాలో అక్కడిక్కడ చేసిన, దానివల్ల ఏమైంది ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఓటు వేయాలని ఒక అవేర్నెస్ తీసుకురావడం, కల్చర్ సంబంధించిన బతుకమ్మ ప్రోగ్రామ్ని ఐటీ క్యాడర్లో ఫస్ట్ నేనే నిర్వహించిన అక్కడ. ఓకే. అంటే కల్చర్ అనేది మన దేశవ్యాప్తం తెలియాలి అక్కడ, ఎందుకంటే అన్ని రకాల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మన కల్చర్ తెలియాలనే ఉద్దేశంతో నేను అన్ని రకాల ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఆమెతో ప్రత్యేకమైన? చాలా ఇన్సిడెంట్స్, నేను చాలా క్లోజ్ గా పనిచేసిన ఆమెతో, చాలా క్లోజ్ గా అంటే మన కార్యక్రమాలకు సంబంధించిన రూపకల్పన విషయంలో ఖచ్చితంగా నేను కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే నేను ఒక కోర్ మెంబర్ అక్కడ, ఒక 10 మంది ఉంటే అందులో ఖచ్చితంగా నేను ఒకరు ఉంటుండే. మాక్సిమం ఇంకో కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు 4-5 సందర్భాల్లో నేను కూడా ఒకరు ఉంటుండే అక్కడ. సో ఏం తీసుకోవాలి, కార్యక్రమం ఎట్లా అమలు చేయాలి, కార్యక్రమం ఎట్లా తీసుకోవాలి, నా బాధ్యత ఏంది, నేను ఏం చేయాలి దానికి, దానికి ఏమన్నా డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేయడమా, లేకపోతే ఏమన్నా స్కెచ్ సంబంధించినటువంటి ఎట్లా డిజైన్, గెస్ట్ లెవెల్ రావాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంటి అనే కోణంలో నేను ఆ వర్క్ ఎక్కువ ఉంటుండే, ఇంటెలెక్చువల్ వర్క్ ఎక్కువ చేస్తుండే వస్తాను. ఓకే. సో దాంతోపాటు క్యాడర్ నిర్మాణం కూడా నేను చేస్తుండే వస్తాను, ఎందుకంటే జాగృతి అనేది మేము 2010-11 జాయిన్ అయినప్పుడు అసలు చాలా తక్కువ ఉంటుండే. ఓన్లీ ఇప్పుడు కనిపిస్తున్న మైండ్ సెట్ అయినా వాళ్ళది అప్పుడు కూడా ఎట్లుండే వాళ్ళు అంటే అప్పుడు కొంచెం నటన ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో. వాస్తవంగా మనకేందంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం తప్ప మనకు వేరే యావలేదు వాస్తవంగా. సరే ఆయన తెర వెనుక ఏం కుట్రపోయేది పట్టించుకోపోయేది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర దేమే ఒకటే మాకు పనిచేస్తుండే. అప్పుడు కేసీఆర్ విమర్శించినా కానీ విమర్శించొద్దని చెప్పేసి మా సొంత వాళ్ళ అంటే సొంత మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేసింది మేము, సోషల్ మీడియా గొడవలు పెట్టుకునేది, చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసినాం కూడా, ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం దేం. సరే కేసీఆర్ సీఎం అవుతాడని మేము అనుకోలేదు, లేకపోతే ఇంకా ఆయన కుటుంబ పాలన కుటుంబం అంతా వచ్చి ఒకసారి ఇట్లా బ్రాబందుల్లా పీక్కు తింటారని మనం అనుకోలేదు వాస్తవం. కాకపోతే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ రావాలి, ఎందుకంటే అప్పటికే ఆంధ్రలో ఆధిపత్యం కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాల విషయంలో అనేకమైనటువంటి బాధలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ కోణంలో మాత్రమే వాళ్ళని చూసిన తప్ప తెలంగాణ ఉద్యమ కోణంలో చూసిన తప్ప ఎప్పుడు కూడా రాజకీయ కోణం వాళ్ళు చూడలే. ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో, పవర్లోకి వచ్చిన తర్వాత సరే కష్టపడ్డారు అనుకుని ఏదో అనుకుని వాళ్ళు అసలు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, కానీ ఇంత ఆధిపత్యం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. సరే ఉంటే ఉంటారు వాళ్ళు కష్టపడరు కదా. మనం ఎందుకు మీరు బయటకు వచ్చారు అంటే ఏమైనా ప్రత్యేక సందర్భం ఉందా బయటికి రావడానికి? ప్రత్యేక సందర్భం అంటే నాకు జనరల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అక్కడ కూడా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే నేను అక్కడ పనిచేయలేను వాస్తవంగా. అందుకే ఇండిపెండెంట్గా మనం కాలేజ్ టీవీ పెట్టుకోవడం కూడా అదే రీజన్ వాస్తవంగా, ఎందుకంటే ఒక దగ్గర వాళ్ళు ఒక మాట అన్నా నేను పడను, నన్ను విస్మరించిరని చేసినప్పుడు నేను చాలా బాధపడతాను. సో అవన్నీ నాకు ఎందుకంటే ఒకసారి మనల్ని బాగా క్లోజ్గా పనిచేసిన తర్వాత ఒకసారి విస్మరిస్తే ఇబ్బంది అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేయము, తప్పు చేయనియం, తప్పు చేయం కూడా. అలాంటి సందర్భాల్లో మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఆ విమర్శల్ని కానీ ఆ తిట్లంగా మనం ఎందుకు భరించాలని ఆ కోణంలో బయటకు వచ్చేసిన వాస్తవం. అంటే ఒకనొక సందర్భంలో ఆమె మా భూపాల పిల్లకి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో రెండు మూడు సార్లు వచ్చింది, ఒకసారేమో మా ఇంటికి వచ్చింది, వచ్చి లంచ్ డిన్నర్ చాలాసేపు ఒక 3 గంటలు ఉంది, 3 గంటల్లో భూపాల పిల్లలు చాలా మంది సంఘాలు వింగాలు వచ్చి గంట సేపు ఆమెను కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే కోణంలో చాలా మంది కుల సంఘాలు ఏం చేశారు అప్పుడు, అరే దాసరి శ్రీనివాస్ ఉంటాడు కదా అని చెప్పి ఎమ్మెల్యేతో సహా ఎమ్మెల్యేని పెట్టుకుంటే అందరూ కూడా నన్ను కలిసి అపాయింట్మెంట్స్ కావాలి అంటే సరే అని చెప్పేసి నేను అందరు ఫిక్స్ చేసి పెట్టేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన. ఆ సందర్భంలో ఆ కుల సంఘాలు కలవకపోవడం కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కలవకపోవడం కావచ్చు, ఉద్యోగ సంఘాలు కలవకపోవడం కావచ్చు, ఇట్లా ఒక 20-30 మంది బ్యాచ్లను కలవకపోవడం వల్ల నాకు ఇబ్బంది ఉండదా? ఖచ్చితంగా వాళ్ళు కలవలేదు అంటే నాకు ఎక్కడొక దగ్గర నాకు సెల్ఫ్ రెస్ట్ దెబ్బతిన్నట్టు కదా. వాళ్ళు అనుకుంటారు ఏమంటారు ఈమె దగ్గర ఉంటాడు కనీసం కలిపేయలేదు అనేది ఒక దృక్పథం ఉంటుంది కదా. సో అక్కడ నేను బాగా హట్ అయిన వాస్తవంగా. సో అలాంటి చాలా సంఘటనలు వాస్తవంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక ఆమె ఒక్కసారి మనల్ని కాదు అని అనుకుంటే మనల్ని ఎంత హ్యూమిలేట్ చేస్తారంటే ఆమెతో పాటు వాళ్ళు ఉండే పిఏలు పిఆర్ఓలు గిఆర్ఓలు అంతా కూడా మామూలు హ్యూమిలేట్ చేయరు. ఇట్లా నాలా ఇబ్బంది పడ్డాలు కోకోలో నల్ల చాలా మంది, కొంతమంది భరించరు, భరించి ఇప్పటికీ అక్కడ ఉంటుండ్రు కొంతమంది, కొంతమందికి నాలా ఇంకా చాలా అనుభవిస్తున్నదిగా అంతే కదా కర్మ. కర్మ భూమి రంగనట్టు అనుభవించాల్సింది ఎవరైనా కానీ, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎప్పుడైతే మనం తెర ముందు ఒకలాగా తెర వెనుకల ఒకలాగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వాస్తవంగా. సో అందుకే కర్మ అనేది ఎప్పటికైనా కానీ కవితను ఆల్రెడీ ఆ కర్మ అనుభవిస్తుంది ఆమె. నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా కేటీఆర్ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. నాకు తెలిసి కేటీఆర్ అతి త్వరలో
ఇక దగ్గర పడ్డాను అది చాప్టర్ కూడా, అందుకే ఆ కుక్క లెక్క పిచ్చోని లెక్క ఒరుతున్నాడు. కానీ ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన చెంచల్కోట జైలుకో లేకపోతే చెల్లెపల్లి జైలుకో కాదు, నాకు తెలిసి అరెస్ట్ అయినా కానీ ఆయన తీసుకుపోయి ఎర్రగడ్డలేను స్పెషల్ సెల్ ఏమైనా పెట్టేసి ఆడ ఒక జైలు పెట్టేసి ఆడ పెడతారేమో అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి యా ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో ఇది దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ చైర్మన్తో ఇంటర్వ్యూ. సో నోటీసులు వస్తూ ఉన్నాయి, పంపించు మాస్టారు, అన్నీ రెడీ చేసుకుంటాం మేము కూడా సరైన విధంగా. మీరు ఏదైతే చట్ట ప్రకారం అనుకుంటుందో అదే చట్టబద్ధంగా మేము మీకు కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఈ ఫైట్ ఎప్పుడు ఆగదు, మీ మీద మాట్లాడే దాంట్లో ఎక్కడా కూడా 1% కూడా తగ్గదు. మీరు కావాల్సిన నోటీసులు ఇచ్చుకోవచ్చు, ఇంకా 30+ 30 ఇంకో 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, చూస్తూనే ఉండండి మన తొలి వేలు.